శ్రీ కథాసుధా ఛానల్ కు స్వాగతం. అందరికీ నమస్కారం. జనారణ్యం ఆడియో నవల 6వ ఎపిసోడ్. ఈ నవలని సర్వజిత్ గారు రాశారు. చదువుతున్నది దేవి. భగవాన్ దాసు మళ్ళీ ఏం ప్లాన్ చేయాలని చూస్తాడు. తర్వాత ఏమైందో ప్రస్తుతంలోకి వెళ్దామా? వాటిల్లో ఒక అపార్ట్మెంట్కు సంబంధించి కోర్టులో కేసు నడుస్తోంది. మరొక షాపింగ్ కాంప్లెక్స్ మీద పంచాయతీ నడుస్తోంది. అది ప్రైవేట్ పంచాయతీనే. కాకపోతే అవతల వాళ్ళకి కూడా రాజకీయ అండదండ ఉండడంతో నలుగుతోంది. బంగారం లాంటి స్థలం చేజారిపోయిందిరా స్వగతంలాగా మళ్ళీ అన్నాడు భగవాన్ దాస్. అరే చట్ చూడదో, అదే పట్టుకొని వేలాడుతున్నావు. పరమేశ్వర్ కసిరాడు. ఆ బ్రోకరు శంకర్ యాదవ్ గారిని తన్నాలి. నీకుగాక ఇంకెవరికిస్తా అన్నాడు. వాడిని తిట్టి ప్రయోజనం లేదురా దాసు. వాడు ఆ స్థలం గురించి నీకు చెప్పాడు. అంత లోపలకున్న స్థలం ఎవరు కావాలనుకున్నావు? గుర్తు తెచ్చుకో. ఇంకా సమీపంలో ఫ్యాబ్ సిటీ వస్తుందనగానే విలువ పెరిగింది. ఇక్కడ మనకేమో ముందు చూపు లేకపోయింది. ఆ మూర్తిగాడికి ఉంది, పరమేశ్వర్ అన్నాడు. మందు పుచ్చుకుంటేనే పరమేశ్వర్ రెచ్చిపోతాడు. అది తీసుకోకపోతే అతనిలో నిజాయితీ బయటకు వస్తాడు. చాలా పెద్ద మనిషిలాగా మాట్లాడతాడు, కానీ అందరి ముందు మాత్రం ఆ నిజాయితీని బయటపెట్టడు. భగవాన్ దాసు తనకి చాలా కావాల్సిన వాడు కనుక అతని ముందే నిజాయితీని ప్రదర్శిస్తాడు. అది నాలుగు గోడల మచ్చన. నలుగురు ముందు నిజాయితీ మాటలు మాట్లాడితే చులకన అయిపోతానన్న భయం. నిజాయితీకి విలువ పెరుగుతుందే కానీ తగ్గదని అతనికి తెలియదు. నిజాయితీ అంటే అదేదో చేతగాని వస్తువన్న ఫీలింగ్ వాళ్ళకి. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. విసుగ్గా తీశాడు భగవాన్ దాస్. గున్నేనుగు పరమేశ్వర్తో నెమ్మదిగాని సెల్ చెవి దగ్గర పెట్టుకున్నాడు. గున్నేనుగు అంటే మస్తాన్ రెడ్డి, వాడికి పెట్టుకున్న నిక్ నేమ్ అది. చెప్పు ఏమిటి? భగవాన్ దాస్ అడిగాడు ఫోన్లో. టీవీ చూడవు, పేపర్ చదవు, అన్నీ మేమే చెప్పాలి, మస్తాన్ రెడ్డి నవ్వుతూనే అన్నాడు. చెప్పు బే ఏంటో. దీనికేం తక్కువ లేదు, సిటీకి విజయవాడ వైపు వెళ్ళే ఏరియాకు బూమ్ రాబోతోంది. ఏందంట? అక్కడ బాంబే వాళ్ళ ఒక మల్టీఫుల్ కాంప్లెక్స్, ఐమాక్స్ థియేటరు కట్టబోతున్నాడు. ఇక బిజినెస్ డెసిషన్ ఇక్కడ ఐటీ పార్కుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అమ్మని అమ్మ, ఇక మనదే ఆలస్యం. ఈసారి ఈ పక్కన రైతుల పంట పండినట్టే. సరే ఏం చేద్దాం? ఏంటన్నా అలా కూల్గా అడుగుతావు? అరే ఏం లేదురా చెప్పు. చెప్పేదే ఉంది, ఇక మనం ఏ ఏరియా మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సరే ఒక గంటలో గెస్ట్ హౌస్కి రా, మాట్లాడుకుందాం. జుల్లపాలోడ్ని కూడా తీసుకురా. లింగగాడిన ఇంకెవరిని? ఆడనే. ఫోన్ ఆఫ్ చేసి మస్తాన్ రెడ్డి చెప్పిన విషయం పరమేశ్వర్కి చెప్పాడు భగవాన్ దాస్. లేట్ చేయదురా, రేపే మనం స్వయంగా ల్యాండ్ విషయం డీల్ చేద్దాం. ఆ శంకర్ యాదవ్ గారిని మాత్రం ఇన్వాల్వ్ చేయకు, పరమేశ్వర్ అన్నాడు. చస్ చెత్తనా, భగవాన్ దాస్ అలవాటుగా బూతులు తిట్టాడు. ఉదయం 10 గంటలు అవుతోంది. భగవాన్ దాస్ బృందము ఎక్కిన ఇండికా డీలక్స్ కారు సిటీ లిమిట్స్ దాటి 2 కిలోమీటర్ల పైనే వచ్చేసింది. ఇంకెక్కడరా అసహనంగా అడిగాడు భగవాన్ దాస్. ఉండరా, వచ్చేసింది అంటూ డ్రైవర్ని కారు స్లో చేయమన్నాడు మస్తాన్ రెడ్డి. ఎడం వైపు కారు ఆగింది. నలుగురు దిగారు. వాళ్ళు రప్పలు ఎగుడు దిగుడుగా ఉన్న వైపు చూపిస్తూ అన్నాడు మస్తాన్ రెడ్డి, ఇక్కడ ఐటీ పార్క్ వస్తుందట. అతన్ని చూపించిన వైపు కొందరు కొలతలు కొలుస్తున్నారు. ఒక జీప్ ఆగి ఉంది. ఆ పక్కన నేను చెప్పిన మల్టిఫుల్ కాంప్లెక్స్, ఐమాక్స్ థియేటర్ వస్తాయన్నమాట, మస్తాన్ రెడ్డి చెప్పాడు. ఇక్కడెవడ్రా మల్టిఫుల్ కాంప్లెక్స్ కట్టేది? నమ్మశక్యం కానట్టే అడిగాడు భగవాన్ దాస్. ముందు అన్నీ అలాగే ఉంటాయి. శిల్పారామం కట్టేటప్పుడు అక్కడ ఎన్నేళ్ళున్నాయి? హాటెక్ సిటీ ఏర్పాటు చేయడానికి ముందు అక్కడ ఏమాత్రం డెవలప్మెంట్ ఉంది? మనం కళ్ళు మూసి తెరిచేలోగా కాలనీలు ఏర్పడిపోతున్నాయి. మస్తాన్ రెడ్డి లోపలికి నడుస్తూ అన్నాడు. నువ్వు అనేది నిజమే రెడ్డి, పరమేశ్వర్ అన్నాడు. 50 గజాలు ముందుకెళ్లేసరికి ఒక బోర్డు దగ్గర టక్కున ఆగిపోయారు నలుగురు. వసుంధర రియల్ ఎస్టేట్ లిమిటెడ్ అన్న బోర్డు చదవగానే షాక్ తిన్నారు. వాళ్ళ ముగ్గురికి ఒంటి మీద తేళ్ళు జెర్రలు పాకినట్లు అనిపించింది. ఈ బోర్డు ఏంట్రా ఇక్కడ, షాక్ తిన్నట్టే అన్నాడు పరమేశ్వర్. ఆ బోర్డు మొదలుకొని
చాలా దూరం తెల్ల రంగు వేసిన రాళ్ళు పాతి ఉన్నాయి. అవునన్నా, ఇప్పుడే ఈడెక్కడ భూమి కొనేశాడా? జ్ఞానలింగం నోరెళ్ళ పెట్టాడు. మూర్తిగాడు ఇంత ఫాస్ట్గా ఉన్నాడేమిటి? మస్తాన్ రెడ్డి అయోమయంగా అన్నాడు. నిన్న మధ్యాహ్నం సెక్రటేరియట్లో తన ఫ్రెండ్ ఫోన్ చేసి చాలా కాన్ఫిడెంట్ సంగతి అని చెప్తే సంబరపడ్డాడు మస్తాన్ రెడ్డి. కానీ అప్పటికి తాము లేట్ అయిపోయామని తెలిసి కొండంత నీరస పడిపోయారు. సత్యమూర్తికి ఉన్న ముందుచూపు మీద మనసులోనే మరొకసారి అభినందించాడు పరమేశ్వర్. ఆ మూర్తి ఎప్పుడో ఇక్కడ భూమి కొని ఉంటాడు, ఇప్పుడు లక్కీగా ఆడికి కలిసి వచ్చింది. దాని సంగతి వదిలే, ఇప్పుడు మనం చేయాల్సిన సంగతి ఆలోచించు రామ్దాస్తో అన్నాడు పరమేశ్వర్. అన్న చెప్పింది రైట్, ఇప్పుడు ఏం చేద్దామో ఆలోచించండి జ్ఞానలింగం అన్నాడు. వాళ్ళు చెప్పింది నిజమేనా అనిపించింది భగవాన్ దాస్కి. ఆ చుట్టుపక్కల పరిశీలించి కారు దగ్గరకు వచ్చాడు. నలుగురు ఎక్కి కూర్చున్నాక కనిపిస్తున్న ఇళ్లవైపు కారు పోనీయమన్నాడు భగవాన్ దాసు. హలో సత్యమూర్తి, హౌ ఆర్ యూ? ఈ మధ్య ఏదో యాక్సిడెంట్ అయిందని విన్నాను. ఐఎమ్ సారీ, నేను ఢిల్లీలో ఏషియన్ కంట్రీస్ సెమినార్కి వెళ్ళవలసి వచ్చింది, మిమ్మల్ని చూడ్డానికి రాలేకపోయాను అన్నాడు అవినాష్ ముఖర్జీ ఫోన్లో. నౌ ఐఎమ్ ఫైన్ సార్, పూర్తిగా రికవర్ అయ్యాను చెప్పాడు సత్యమూర్తి. ఓకే, వాట్ న్యూస్? ఫస్ట్ మీకు థ్యాంక్స్ చెప్పాలి. వైఫర్ 6 నెలల క్రిందట మీరు ఒక అడ్వర్టైజ్ చేశారు, అప్పుడు అది నేను అసంతృప్తిగానే పాటించాను. కానీ మీరు ఇచ్చిన ఆ సజెషన్ ఎంత విలువైందో ఇప్పుడు అర్థమైపోయింది నాకు. దేని గురించి మిస్టర్ మూర్తి? అదే సార్, మీరు కట్టబోయే ఐటీ పార్క్ సమీపంలో నేను కొన్న స్థలం గురించి. ముఖర్జీ పెద్దగా నవ్వేశాడు. ఈ ఐటీ పార్కులు, బ్లూ ప్రింట్లు, మల్టిపుల్ కాంప్లెక్స్లు, ఐమాక్స్ థియేటర్లకు లైసెన్సుల కోసం రిక్వెస్ట్లు అప్పటికి 3 నెలలకి పైగా ఫైళ్లలోనే నానుతోంది. అవి అంత తొందరగా రావు. ఈ లోపల ప్రభుత్వాలు మారిపోతే విధానం మారిపోతుంది అఫ్కోర్స్, కానీ ఈ ప్రకటన వల్ల బాగుపడేది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు. ఎగ్జాక్ట్లీ రైట్ సార్, సత్యమూర్తి నిజాయితీగానే అన్నాడు. ఇక రేపటి నుంచి చూడు, ఆ ఏరియా ఒక జాతరగా మారిపోతుంది. పేపర్ వాళ్ళకి కావాల్సిన యాడ్స్, ఇక ఛానళ్ళు సరే సరే. అవును ముఖర్జీజీ అంటూ సత్యమూర్తి నవ్వాడు. ఓకే మూర్తి, ఐ విల్ మీట్ యూ లేటర్. నో నో, నేనే కలుస్తాను సార్. మా ఫ్రెండ్ డిఎస్పి రంగనాథం, డాక్టర్ భార్గవరామ్, మనము సరదాగా ఎక్కడికైనా డిన్నర్ చేద్దాం. ష్యూర్ ష్యూర్, ఓకే బాయ్ ముఖర్జీ అని ఫోన్ పెట్టేశాడు. మీరెక్కడికి? గెస్ట్ హౌస్కి వస్తారా? భగవాన్ దాసు అడుగుతున్నాడు కారు సిటీలోకి ప్రవేశించాక. మస్తాన్ రెడ్డిని, జ్ఞానలింగాన్ని ఉద్దేశించి ఇంటికి వెళ్ళాలి, మస్తాన్ రెడ్డి చెప్పాడు. బంధువులు వచ్చారన్నా నేను ఇంటికి వెళ్ళాలి, జ్ఞానలింగం కూడా అన్నాడు. భగవాన్ దాస్ ఇంకేమీ మాట్లాడలేదు. వాళ్ళు చెప్పిన చోట కారు ఆపాడు. వాళ్ళు దిగాక కారు తన సొంత గెస్ట్ హౌస్కి పోనిచ్చాడు. ఇప్పుడు ఎందుకురా, ఇంటికి పోదాం పరమేశ్వర్ అన్నాడు నెమ్మదిగా. భగవాన్ దాసు విననట్లు కారు విసురుగా డ్రైవ్ చేస్తున్నాడు. భగవాన్ దాస్ బాగా కోపంగా ఉన్నాడనే పరమేశ్వర్కి అర్థమైంది. అక్కడ సత్యమూర్తి కంపెనీకి సంబంధించిన బోర్డు చూసినప్పటి నుంచి అతను కోపంగా ఉన్నట్లు పరమేశ్వర్ గ్రహించాడు. దానికి తోడు గ్రామంలో రైతులు కూడా సరిగ్గా మాట్లాడడం లేదు. అమ్మకానికి భూమి లేవని ఒకడు, అమ్మేది లేదని ఒకడు. 3 నెలల కిందట ఎకరానికి 30,000 ఇవ్వడానికి గునిగారు, ఇప్పుడు 3 లక్షలు ఇస్తారా అని కొందరు. ఇలా తలా తోక లేకుండా వ్యంగ్యంగా, ఆకతాయిగా, నిర్లక్ష్యంగా సమాధానాలు చెప్పడంతో అతని కోపం మరీ ఎక్కువైపోయింది. ఈ పరిస్థితిలో మందు కొడితే అతన్ని భరించడం మరీ కష్టం. ఆ పరిస్థితి అనుభవం ఉంది కనుకే మస్తాన్ రెడ్డి, జ్ఞానలింగం జారుకున్నారని పరమేశ్వర్ కూడా అర్థమైపోయింది. గెస్ట్ హౌస్కి కారు చేరింది. గేటు తీయడం వాచ్మెన్ క్షణం ఆలస్యం చేసి ఉంటే గేటుని ఢీ కొట్టి కారు లోపలికి పోనిచ్చేవాడే భగవాన్ దాస్. కారు లోపలికి వచ్చిన స్పీడ్ అర్థమైంది తన యజమాని భగవాన్ దాస్ ఏ మూడ్లో ఉన్నాడో. పరుగున వెళ్ళి గెస్ట్ హౌస్ తాళాలు తీశాడు, ఏసీ వేశాడు, కర్టెలు సరి చేశాడు, కుర్చీలు దులిపాడు. సోడాలు ఉన్నాయా అని అడిగాడు భగవాన్ దాస్. ఉన్నాయి సార్, వాచ్మెన్ వినయంగానే చెప్పాడు. సరే పట్రా అన్నాడు కసిరినట్టే.
ఏదైనా కూడా పట్రా అని 100 రూపాయల నోటు మంచం మీదకి విసిరాడు భగవాన్ దాస్. ఏం తెస్తే ఏం తంట వస్తుందో అని వాడు పరమేశ్వరు వైపు చూశాడు. ఏం తేవాలో పరమేశ్వరు చెప్పాడు. ఈలోగా భగవాన్ దాసు చెరో గ్లాసు మందు సిద్ధం చేశాడు. చీర్స్ చెప్పుకున్నాక గటగట గ్లాసులో పావువంతు తాగేశాడు భగవాన్ దాసు. ఆడ్ని తీసెయ్యాలిరా కాసేపు అయ్యాక అన్నాడు పరమేశ్వరుతో. అతనేం మాట్లాడలేదు. 10 రోజుల్లో ఆడ్ని లేపయ్యకపోతే పళ్ళు కొరిగాడు. మరొక పావువంతు విస్కీ తాగాడు. ఈలోగా వాచ్మెన్ తెచ్చినవి ప్లేట్లలో సర్ది పెట్టాడు. లేపయ్యాలిరా అని చికెన్ ముక్క కొరుకుతూ అన్నాడు మళ్ళీ. అలా అతను మాట్లాడుతూనే ఉన్నాడు. 2 గ్లాసు పూర్తయింది. ఇప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేస్తే అల్లరైపోతాం, అది ఆలోచించు మరి, పరమేశ్వర్ అన్నాడు నెమ్మదిగా. ఈసారి పక్కా ప్లాన్ చేద్దాం. పరమేశ్వర్ మౌనంగా ఉండిపోయాడు. ఈ సమయంలో ఏం చెప్పినా ప్రయోజనం లేదని అతనికి తెలుసు. మారుతి కారు కాకినాడ సిటీలోకి ప్రవేశించింది. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న సత్యమూర్తి మనసులో అలజడి ప్రారంభమైంది. 22 క్రిందట ఇంట్లోంచి పారిపోయి ఆమె మనసు ఎంత క్షోభ పెట్టి ఇన్నేళ్లకి ఆమె ముందుకు వెళ్తున్నాడు తను. కొడుకు కనిపించాడని ఆనందిస్తుందా? ఇంత ఐశ్వర్యవంతుడైనందుకు ఆనందిస్తుందా? ఇన్నేళ్ల గుండెకోత పెట్టినందుకు చీదరించుకుంటుందా? అతనిలో ఆలోచనల అలజడిని మరింత పెంచుతున్నాయి. బాల అతన్ని గమనిస్తోంది. అతని మానసిక పరిస్థితి ఆమెకు కూడా అర్థమవుతోంది. బాలని తమతో కాకినాడ రావాలని పట్టుబట్టారు సత్యమూర్తి గారు. తనే స్వయంగా వెళ్ళి ఆచార్యులు గారిని అడిగారు. బాల గురించి నన్ను పర్మిషన్ అడుగుతున్నారా బాబు అన్నారు ఆయన. తను ఒక్కడు వెళ్ళాలంటే ఏదో చెప్పలేని ఎక్సైట్మెంటు, ఏదో ఆందోళన, మరేదో చెప్పుకోలేని ఇది. ఎంత కూతురు అరవిందని కూడా తీసుకువెళ్తున్న ఆ దన్ను తనకు సరిపోవడం లేదని అనుకున్నారు ఆయన. ఆ విషయం ఆచార్యులు గారికి వేషజం లేకుండా చెప్పేశాడు సత్యమూర్తి. ఆయనకి అతని మానసిక పరిస్థితి బాగానే అర్థమైంది. పోనీ వెళ్ళమ్మా బాల అన్నాడు ఆమెతో. అతనితో కాకినాడ వెళ్ళడమా మారడమా ఎటు నిశ్చయించుకోలేకపోయింది. 25 కిందట ఎప్పుడో చూసిన కాకినాడ ఇప్పుడు రూపురేఖలే మారిపోయింది. ఆ ముగ్గురిలో అరవింద మాత్రమే ఏ ఉద్వేగం లేకుండా నానమ్మను చూస్తానన్న సంతోషంతో ఉంది. ఇదిగో ఆ అడ్రస్ ఎక్కడో కనుక్కో, సిటీ లోపలికి వచ్చాక తన జేబులోంచి కాగితం తీసి డ్రైవర్కి అందిస్తూ అన్నాడు సత్యమూర్తి. డ్రైవర్ ఒక పక్కగా కారాపి పాన్ షాప్లో కనుక్కున్నాడు. అలా 2-3 చోట్ల కనుక్కున్నాక బాలాజీ నగర్ 2 లైన్లోకి ప్రవేశించింది కారు. కంకర్ రోడ్డు ఇంకా ఆ కాలనీ పూర్తిగా అభివృద్ధి కాలేదు. ఫ్లాట్ నంబర్ వెతుక్కుంటూ కారు నెమ్మదిగా పోనిస్తున్నాడు డ్రైవర్. సత్యమూర్తి బాల ఆత్రంగా చూస్తున్నారు. సత్యమూర్తి గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. కారు ఇంటి ముందు ఆగింది. సార్ ఇదే ఇల్లు అనుకుంటాను అన్నాడు డ్రైవర్. బంగళా పెంకిళ్ళు, ఎత్తుగా అరుగులు, మామిడి తోరణాలు ఎన్నాళ్ళైందో ద్వారబంధానికి ఎండిపోయి ఉన్నాయి. ఇల్లు చూడ్డానికి చాలా సాదాసీదాగా ఉంది. ఇంటి ముందు కారు ఆగడంతో చీర కట్టుకుంటున్న ఒక 20 అమ్మాయి చప్పున బయటకొచ్చి ఆశ్చర్యంగా చూసింది. దూరం తీసుకొని సత్యమూర్తి దిగాడు. ఆ వెనకే అరవింద, తర్వాత బాలా దిగారు. రామంగారి ఇల్లు ఇదేనా అని అడిగాడు సత్యమూర్తి. ఇదే అండి, రండి అనేసి అమ్మాయి గబగబా లోపలికి వెళ్ళిపోయింది. ఆయన్ని పిలిచింది. లుంగి చేతులు బనీను వేసుకున్న ఒక ఆయన కళ్ళజోడు సరి చేసుకుంటూ వచ్చారు. రామమ్మావయ్య గుర్తుపట్టగలిగాడు సత్యమూర్తి. అవునన్నట్టు బాల తలూపింది. ఎవరు కావాలండి అని అడిగారు ఆయన. మామయ్య నేను సత్యమూర్తిని, సత్తిపండుని అడుగు ముందుకేస్తూ అన్నాడు సత్యమూర్తి. సత్తిపండు? అవును మామయ్య నేనే. గబగబా వెళ్ళి ఆయన చేతులు పట్టుకున్నాడు. ఈ అన్నాళ్ళకి అన్నాళ్ళకి రారా లోపలికి రా. ఆమె బాల మామయ్య, అప్పుడు మన ఇంటి పక్కనుండేవారు అమ్మాయి. బాల చాన్నాళ్ళైంది కదమ్మా చూసి, ఇది నా కూతురు అరవింద మా మామయ్య. రామ ముఖం చాటంత చేసుకున్నాడు. ముందు లోపలికి రండర్రా అంటూ సత్యమూర్తి చేతులు పట్టుకొని లోపలికి తీసుకెళ్లాడు. అక్కయ్యా అక్కయ్యా ఇటు చూడు ఎవరొచ్చారో. సావిత్రి ఓసారి ఇల్లారా అంటూ హడావిడిగా పిలిచాడు. గది గుమ్మంలో సావిత్రిని నెమ్మదిగా నడిపించుకుని వచ్చింది ఇందాకటి అమ్మాయి. వంటిట్లోంచి సుభద్రమ్మ కూడా వచ్చింది. మన సత్తిపండు అక్కయ్య సంతోషంగా అన్నాడు రామం.
సుభద్ర తేరి పారా చూసింది. తల్లిని చూశాడు సత్యమూర్తి. 22 ఏళ్ల తర్వాత ఆమె బాగా చిక్కిపోయి ఉంది. తల సగం నెరిసిపోయింది. అమ్మా అంటూ వెళ్ళి పాదాలకి నమస్కరించాడు సత్యమూర్తి. ఆమె కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. నీ మనవరాలు అరవింద, అరు నాయనమ్మ కూతుర్ని చూపిస్తూ అన్నాడు. అరవింద గబగబా వచ్చి సుభద్రమ్మ కాళ్ళకి నమస్కరించింది. ఆవిడ నోట మాట రాలేదు. ఆనందం, ఉద్వేగం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేసాయి. మనవరాల్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంది. అత్తయ్య బాగున్నావా అంటూ మేనత్త సావిత్రి కాళ్ళకి నమస్కరించింది. సత్యమూర్తి కూడా నమస్కరించాడు. సుభద్ర పరిస్థితి అయితే ఆమెదీను ఆమె కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. కూతురు అరవిందను మేనత్త దగ్గరికి తీసుకెళ్లాడు. ఆమె కాళ్ళకి అరవింద నమస్కరించింది. తర్వాత రామం కాళ్ళకి తండ్రి కూతుళ్ళు కూడా నమస్కరించారు. మామయ్య హరిత కదూ, సావిత్రి పక్కనే నిల్చున్న అమ్మాయిని చూసి అడిగాడు సత్యమూర్తి. అవునరా హరితే. అమ్మ హరిత, అమ్మని అలా కూర్చోబెట్టి వాళ్ళకి కాస్త మంచినీళ్ళి అక్కయ్యా. అప్పుడు మన పక్కింట్లో ఉండే వాళ్ళ అమ్మాయి బాల, వాళ్ళ వెనకే మౌనంగా నిల్చున్న బాలను చూపిస్తూ చెప్పాడు రామం. వెనక నిల్చున్నావేమ్మా రా అంటూ సుభద్ర పిలిచింది. అత్తయ్య అలా ఉందే మావయ్య, ఏం చెప్పమంటావురా, మీ అత్తయ్య ఆహారం అలవాట్ల విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మీ అమ్మకి కూడా బాగా తెలుసు. బ్యాడ్ లక్, లంగ్ టీబీ అటాక్ అయిందిరా, ట్రీట్మెంట్ తీసుకోమంటున్నారు. వర్రీ అవకు మావయ్య, అత్తయ్యకి మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. ఆ మాట అన్నావు అదే చాలరా. అదేం మాట మావయ్య, ఇలా మీ అందరినీ కలుసుకునే రోజు కోసం ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నాను. చాలా కాలం మీరెక్కడున్నారో నాకు తెలియలేదు. ఆ ఊరు వదిలిపెట్టేశారని, ఆ ఇల్లు అమ్మేశారని మాత్రం తెలిసింది. సరిగ్గా 10 రోజుల కిందటే ఈ అడ్రస్ దొరికింది నాకు. రావడానికి బెరుకు, ఏమంటారోనన్న భయం. భయం దేనికిరా, ఇంట్లోంచి పారిపోయావు, కోపం వచ్చింది, తర్వాత బాధపడ్డాం, చేతనైన మేర వెతికాం, ఇక దేవుడి మీద భారం వేసి ఊరుకున్నాం చెప్పాడు రామం. ఎక్కడుంటున్నావు మూర్తి, ఆయాసంగా అడిగింది సావిత్రి. సత్యమూర్తి చెప్పాడు. ఎప్పుడనగా బయలుదేరారు అక్కయ్య, ముందు కాస్త కాఫీ ఇవ్వు రామం అన్నాడు. కూర్చుని కబుర్లు చెప్తూ ఉండండి, కాఫీ ఇస్తాను అని వంటిట్లోకి వెళ్ళబోయి క్షణం ఆగింది సుభద్ర. సత్యపండు కోడల్ని తీసుకురాలేదా అని అడిగింది. లేదమ్మా లేదు, నెమ్మదిగా చెప్పాడు సత్యమూర్తి. అవునులేరా, అసలేట్ సిటీ, ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి కదా అన్నాడు రామం. అరవింద మౌనంగా తలవంచుకుంది. బాల ఏదో చెప్పబోయేంతలో సత్యమూర్తి అన్నాడు. కాదు మామయ్య, ఆమె ఈ లోకంలోనే లేదు. ఒక్కసారిగా వాతావరణం గంభీరంగా మారిపోయింది. అందరి కళ్ళల్లో విషాదం నిండిపోయింది. కాసేపు అయ్యాక సత్యమూర్తి అన్నాడు. ఇదిగో దీన్ని నాకు గుర్తుగా ఇచ్చేసి అది వెళ్ళిపోయిందమ్మా. సుభద్రమ్మ చప్పున కొడుకుని దగ్గరకు తీసుకుంది. అతని తల నెమరుతూ ఊరుకో నాన్న అని అనునయించింది. సత్యమూర్తి కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగాయి. మోడ్రన్ డ్రెస్లో ఉన్న అరవిందను దగ్గరికి పిలిచింది సావిత్రి. ఆమె కళ్ళు చెమ్మగిల్లాయి. ఓదారుస్తున్నట్లు అరవిందను పొదివి పట్టుకున్నది ఆమె. సుఖం దుఃఖం కలబోసుకొని మనల్ని వెంటాడుతూనే ఉంటాయిరా మూర్తి, నీ జీవితంలో ఇంత గొప్ప మార్పు వస్తుందని అది మాకు సంతోషం. నువ్వు అన్నట్లు అరవిందను గుర్తుగా ఇచ్చి మీ ఆవిడ వెళ్ళిపోయింది. దుఃఖంలో అదో ఆనందం అంటూ రామం వాతావరణాన్ని తేలికపరిచాడు. సుభద్ర వెంటనే వంటిట్లోకి వచ్చింది. బాల ఆవిడకి కాస్త సహాయపడడానికి నువ్వెందుకమ్మా, వెళ్ళి కూర్చో అంది సుభద్ర. పర్వాలేదాంటీ, ఏసీ కారులో అస్సలు ఒళ్ళో అలవకుండా వచ్చాం బాల చెప్పింది. కొడుకు సత్తిపండు ఏ ఉద్యోగం చేస్తున్నాడు, ఎంత సంపాదిస్తున్నాడు, అక్కడికి నువ్వెలా ఎందుకు వెళ్ళావు అని అడగాలని ఆతృత పడింది సుభద్ర. అంత త్వరపడితే బాగుండదేమోనని సంశయించింది మళ్ళీ. ఆవిడ మనసు ఎరిగినట్లే అవి అడగకుండానే బాలే చెప్పింది సత్యమూర్తి గురించి వివరాలు. వంటిట్లో ఆవిడకి సహాయపడుతూ సుభద్ర ముఖం చాటంతైంది. బాల రెండు చేతులు పట్టుకుని చల్లటి కబురు చెప్పావమ్మా, మనసులో సంశయం పోయింది అంది. హాల్లో మేనమావ రామానికి మేనత్తకి తన జీవితంలో అంది వచ్చిన అవకాశాలు, మార్పులు, ఎదుగుదలల గురించి చెప్పాడు. బాల గురించి కూడా చెప్పాడు. అత్తయ్య నువ్వు ఒకసారి ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చినప్పుడు చెప్పావు, జీవితంలో సమస్యలు చాలా ఉంటాయి కానీ అవకాశాలు పరిమితంగా ఉంటాయి,
వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని. ఆ మాటలు ఎప్పుడు నా మనసులో గింగిరలు తిరుగుతూనే ఉంటాయి. ఒక విధంగా ఆ మాటలు ప్రతిక్షణం నన్ను హెచ్చరిస్తూనే ఉంటాయి. ఇప్పటికీ కూడా తన కుర్చీని సావిత్రి కుర్చీకి దగ్గరగా లాక్కొని చెప్పాడు సత్యమూర్తి. ఆమె సంతృప్తిగా నవ్వింది. అభినందన పూర్వకంగా మ్యానర్ నుండి చూశాడు రామం. అరవింద హరిత కారులో కూర్చుని స్టీరియో వింటున్నారు. క్షణాల్లో వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అయిపోయారు. సిటీలో మోడర్న్గా పై చదువులు చదువుకుంటున్న అమ్మాయి అంత కలుపుగోరుతనంగా ఉండడం హరితకి ఆశ్చర్యంగానే ఉంది. ఎన్నో ఏళ్ల తర్వాత తన చేతులతో కొడుకి భోజనం పెట్టి తెగ సంతోషపడిపోయింది సుభద్ర. గచ్చు మీద కూర్చుని కంచాల్లో తినడం, సుభద్ర ఆవిడతో పాటు బాల కొసరి కొసరి వడ్డించడంతో పాటు ఇది కలుపుకో అది కలుపుకో బాగుంటుందని బ్రతిమలాడడం అరవిందకి ఇది అని చెప్పుకోలేని గొప్ప అనుభూతినిచ్చాయి. తను ఇంట్లో అలాంటి వాతావరణం లేదు, ఒక్క తండ్రి మాత్రమే. అది కలుపుకొని కొంచెం తినరా అంటూ ఉంటారు. వంట చేసే ఆవిడకి ఎవరు ఏమీ తింటున్నారో ఏమీ పట్టదు. ఈ మధ్య ఇంటికి బాల వస్తూ ఉండడం వల్ల అప్పుడప్పుడు బాల దగ్గరుండి భోజనం పెట్టడం వల్ల ఈ మధ్యనే ఆ అనుభూతి కలుగుతోంది అరవిందకి. పక్కన కూర్చున్న హరిత, మరోపక్క వడ్డిస్తున్న నానమ్మ మొహమాట పెట్టడం వల్ల నాలుగు ముద్దలు ఎక్కువైతుంది అరవింద. డాడీ హెవీ, భోజనాలు అయ్యాక అందరూ హాల్లో కూర్చున్నప్పుడు పొట్ట చూపిస్తూ అంది అరవింద. ఏం తినేసావే అమ్మలు అని అడిగింది సుభద్ర. చాలా, నీ మొహం ఏం తిన్నావే, మనవరాల్ని దగ్గరికి తీసుకుంటూ అంది. ఏం చదువుతున్నావు అమ్మడు? ఎంబీఏనా? రామం అడిగాడు. అవును మామయ్య, ఈ ఏడాదితో అయిపోతుంది, హార్డ్లీ ఇంకా 3 మంత్స్ అంది అరవింద. ఆ తర్వాత ఉద్యోగం చేస్తావా అని అడిగింది సుభద్ర. చేస్తాను నాయనమ్మ. మామయ్య హరితకి పెళ్లి సంబంధాలు చూడడం లేదా? సత్యమూర్తి అడిగాడు. చూడకేనరా, చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది, ఏది కుదరడం లేదు. అన్నీ నచ్చితే కట్నం తూగలేకపోతున్నాం. ఎప్పటికన్నీ కుదురుతాయో అన్నట్టుగా గాలిలో ఊపుతూ ఉన్నాం అన్నాడు రామం. ఏం చదివింది? బీకాం. మరేదైనా ఉద్యోగం చేరలేదా? కొన్నాళ్ళు చేసిందిరా. ఈ కాలనీ సిటీకి చాలా దూరం కదా, ప్రైవేట్ ఉద్యోగాలు. బయటికి పడి వచ్చేసరికి చీకటి పడిపోతుంది. బయటికి వెళ్ళేదాకా ఒక టెన్షన్, వెళ్ళినా ఆడపిల్ల తిరిగి వచ్చేదాకా ఇంకో టెన్షన్. లోకం ఎంత మారిపోయినా ఈ పరిస్థితులు మాత్రం మారలేదు కదరా, మళ్ళీ అదే నిర్వేదంతో అన్నాడు రామం. అత్తయ్య ఆరోగ్యం గురించి, హరిత పెళ్లి గురించి ఇంకా నువ్వు దిగులు పెట్టుకోకు మామయ్య, ఆ విషయాలు నేను చూసుకుంటాను సత్యమూర్తి అన్నాడు స్థిరంగా. సుభద్ర నిండుగా కొడుకుని చూసుకుంది. మేనల్లుడి వైపు ఆప్యాయంగా చూశాడు రామం. సావిత్రికి ఏమనాలో అర్థం కాలేదు. మేనల్లుడు తన పట్ల చూపిస్తున్న ఆదరణకి ఆప్యాయతకి ఆమె గుండెలు సంతృప్తితో నిండిపోయాయి. పెద్ద మామయ్య, భాస్కరం మామయ్య ఎక్కడున్నారు? మర్యాద కోసం అడిగాడు. భాస్కరం వాడు ఉద్యోగం చేస్తున్న ఊళ్ళోనే కాపురం పెట్టాడు, పెద్ద మామయ్య మాత్రం అదే ఊళ్ళో ఉంటున్నాడు రామన్ చెప్పాడు. పిల్లలు? శ్రీవళ్ళికి పెళ్లి చేశారు, భర్తను వదిలేసింది, ఎవరితోనో వెళ్ళిపోయింది, ఎక్కడుందో మరి తెలియదు. సుబ్బుకి చదువు అబ్బలేదు, చిట్ ఫండ్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఒకసారి వాళ్ళను కూడా చూసిరారా సత్తిపండు, సుభద్ర అంది. ఇప్పుడు కాదమ్మా, నిన్ను చూడాలని నీతో పాటు రామ మామయ్య సావిత్రి అతను చూడాలని వచ్చాను చెప్పాడు సత్యమూర్తి. ఇంకా వాళ్ళని గురించి వివరాలు తెలుసుకోవాలని అతనికి ఏమీ అనిపించలేదు. ఆ టాపిక్ అంతటితో ఆపేయాలని అనుకున్నాడు. ఇంతలో అనుకోకుండా ఆవలింత వచ్చింది. తర్వాత మాట్లాడుకుందాం, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చారు, కాసేపు పడుకోండ్రా అన్నాడు రామం. అప్పటికే అరవింద చాప మీద నిద్రపోయింది. హరిత మరో చాప బొంత పేసుకుని నిద్రపోయింది. సత్యమూర్తిని మంచం మీద పడుకోరా అన్నాడు వాళ్ళ మామయ్య. వద్దు మామయ్య, హాయిగా కింద పడుకుందాం, పెరట్లోంచి చల్లటి గాలి వీస్తుంది. వంత మీద దిండు సరిచేసుకొని పడుకున్నాడు సత్యమూర్తి. మనవరాలి తల పైకెత్తి దిండు పెట్టింది సుభద్రమ్మ. సాయంత్రం 4 గంటల సమయంలో అంతా కలిసి సత్యమూర్తి రియల్ ఎస్టేట్ కంపెనీ నిర్మిస్తున్న అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళారు. ప్రతి ముఖ్యమైన టౌన్లోనూ మధ్యతరగతి వారికి అందుబాటులో తాను నిర్మిస్తున్న అపార్ట్మెంట్ల గురించి మేనమామకి వివరించాడు. సత్యమూర్తి వైజాగ్లో ఎక్కడ కట్టింది కూడా చెప్పాడు. ఇక్కడ కడుతున్న అపార్ట్మెంటు ఎల్ షేప్లో ఉంది, దానికి ఆపోజిషన్ ఎల్ షేప్లో మొక్కలు వేశారు. అపార్ట్మెంటు నిర్మాణం ఇంచుమించు పూర్తయింది, ఫినిషింగ్ వర్క్స్ జరుగుతున్నాయి.
ఖాళీ స్థలం, లాన్ వేస్తున్నారు. అటు ఇటు పార్కింగ్ ప్లేసు విడిగా ఉంది. శ్రీపతి టవర్స్ అని అందంగా తీర్చిదిద్దిన ఆ అపార్ట్మెంట్లో 50 కుటుంబాలకు వసతి సౌకర్యం కల్పించాడు. ఆ ప్రాజెక్ట్ చూసి రామం ముగ్ధుడైపోయాడు. సత్యమూర్తిని చూడగానే అక్కడి స్టాఫ్ సాధారణంగా ఆహ్వానించారు. దాదాపు 1 గంట సేపు అక్కడ గడిపి ఇంటికి వచ్చారు. మా ఫ్రెండ్స్ చెప్పారా ఇక్కడ ఫ్లాట్స్ తీసుకోమని, వీలు కాక తీసుకోలేదు. కానీ మూర్తి ఇంత శ్రద్ధగా ఇప్పుడే బిల్డర్ అపార్ట్మెంట్లు కట్టడం లేదు అన్నాడు రామం. మామయ్య, పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారులు బిల్డర్లతో పోల్చుకుంటే నేను బాగానే సంపాదించాను, కానీ మధ్యతరగతి వాడిని మాత్రం మర్చిపోలేదు. ఇక కిందవాడి కోసం నేను చేయగలిగింది తక్కువ. ప్రభుత్వం ఏదైనా ప్రాజెక్ట్ అప్పగిస్తే నేను చేయడానికి సిద్ధం, అది 1% కూడా లాభం లేకుండా. కానీ అవి మనదాకా రావు, వాళ్లలో వాళ్లే వాటాలు పంచుకుంటారు. ఇంటికి వస్తూ చెప్పాడు సత్యమూర్తి. మేనల్లుడికేసి ఆశ్చర్యంగా చూశాడు రామం. రాత్రి భోజనాలు అయ్యాక అంతా హాల్లో కూర్చున్నారు. మామయ్య, రేపు అందరం కలిసి వెళ్ళిపోదాం, అంటే అమ్మ, నువ్వు, అత్తయ్య, హరితను, బట్టలు సర్దుకోండి, రామం అన్నాడు. సత్యమూర్తి, వస్తానులేరా? కాదు మామయ్య, మిమ్మల్ని తీసుకెళ్దామనే వచ్చాను. నిజానికి ఒక్కడిని రావడానికి ధైర్యం చాలలేదు. నీకు చెప్పాను కదా ఏదో బెరుకు, అరవింద నేను కలిసి రావడానికి నాకు ధైర్యం సరిపోలేదు, అందుకే బాలని కూడా రమ్మన్నాను. అంతా బయలుదేరి వెళ్దాం, ఆలస్యం చేయకుండా అత్తయ్యని మంచి డాక్టర్కి చూపిద్దాం. నిజమే అనుకో, కానీ ఉన్నట్టుండి బయలుదేరడం ఎలారా? రామం అన్నాడు భార్య ముఖంలోకి చూస్తూ. ఏ అత్తయ్య, ఏమిటి సమస్య? ఇక్కడ ఎవరికైనా ఏమైనా చేబదుళ్ళో వగైరాలు ఇవ్వాల్సి ఉంటే చెప్పు, ఇచ్చేద్దాం. నా దగ్గర మొహమాట పడకండి. కొడుకు అలా అనడంతో సంతృప్తిగా చూసింది సుభద్రమ్మ. చేబదుళ్ళవి కాదయ్యా, సావిత్రికి ఏం చెప్పాలో తోచలేదు. మరింకేంటి అత్తయ్యా, ఇల్లు తాళం వేసి రావడం ఇబ్బందా? అదేం కాదయ్యా, ఇక్కడే మా చిన్నతమ్ముడు అద్దెకుంటున్నాడు, వాడికి కాస్త చూస్తూ ఉండమని చెప్తే చాలు. మరింకేంటి సమస్య? మళ్ళీ మీరు రైల్లోనో బస్సులోనో రావడం కన్నా ఇప్పుడు నాతో పాటు కారులో వస్తే మంచిది కదా. అది నిజమేరా? కానీ రామం ఇది సమస్య అని ఇదమిద్దంగా చెప్పలేక నీళ్లు నమిలాడు. వారంతగా అడుగుతుంటే వెళ్ళడానికేం రామం, సుభద్ర అంది. ఇప్పుడు హఠాత్తుగా వచ్చి ఇలా రమ్మంటున్నావా? సత్యమూర్తి అడిగాడు. అబ్బెబ్బే, అదేం కాదురా రామన్, సావిత్రి అన్నాడు. రావడానికి మొహమాట పడుతున్నట్లున్నాడు. చూడండి, మీ చేతిలో రెడీగా డబ్బు లేదనుకో, మరేదో అనుకుని మొహమాట పడాల్సిన పని లేదు. మీరు రేపు బయలుదేరుతున్నారంతే, నా మీద ఒట్టత్తయ్యా అన్నాడు సత్యమూర్తి. అయ్యయ్యో, అంత మాట అనకయ్యా, సావిత్రి నొచ్చుకుంది. బాల, ఇక వాళ్ళని కారెక్కించే బాధ్యత నీదే. వస్తారు, నువ్వంతగా అడుగుతుంటే రాకుండా ఎలా ఉంటారు? హరిత లేచి బట్టలు సర్దు అంది బాల. హరిత తల్లికేసి చూసింది. సావిత్రి నవ్వింది. తెల్ల తెల్ల వారుతుండగా కారు బయలుదేరింది. కొంచెం ఇరుకైనా సర్దుకొని కూర్చున్నారు. సుప్రభాతం క్యాసెట్ పెట్టాడు డ్రైవర్. అలా ఉదయాన్న కారులో ఎక్కడికైనా వెళ్లాల్సి ఉంటే సుప్రభాతమో అన్నమయ్య కీర్తనలో విష్ణు సహస్రనామాలో పెడుతూ ఉంటాడు. 7:30 గంటలకి కారు రాజమండ్రి చేరింది. మంచి హోటల్లో అందరూ టిఫిన్ తిని కాఫీ తాగి బయలుదేరారు. ఈసారి మంచి మెలోడీ ఉన్న సినిమా పాటలు క్యాసెట్ పెట్టాడు డ్రైవర్. అవి తండ్రి కూతుళ్ళకిద్దరికి ఇష్టం. హరిత, అరవింద పాటలు వింటుంటే కబుర్లు చెప్పుకుంటున్నారు. బాల సుభద్రతో ఏదో చిన్నగా చెప్తోంది. ఇక రామం, సావిత్రి, సత్యమూర్తి ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు. అమ్మా అమ్మా అంటూ పరితపించి తను వెతుక్కుంటూ ఆమె దగ్గరికి వెళ్ళడం, ఇలా తనతో ఆవిడ రావడం సత్యమూర్తికి అంతా ఒక కలలాగా అనిపించింది. అతని మనసు సంతోషంతో ఉరకలు వేస్తోంది. ఆవిడతో పాటు ఒకప్పుడు తన పట్ల ఆదరాభిమానాలు చూపించిన మేనమామ, మేనత్త కూడా తనతో తీసుకువస్తుండడంతో అతనికి మరింత సంతోషంగా ఉంది, సంతృప్తిగా కూడా అనిపిస్తోంది. రామం మనసులో అవే ఆలోచనలు. ఆనాడు కాస్తంత ఆదరణ ఆప్యాయతలు చూపించినందుకే తమ పట్ల ఇంత అభిమానం చూపిస్తున్న సత్యమూర్తిని మనసులోనే చాలాసార్లు అభినందించుకున్నాడు. సావిత్రికి ఇదంతా ఏదో కలలాగా అనిపించింది. తాను మామూలుగా చెప్పిన మాటలు అతనిపై అంత గాఢంగా పనిచేస్తాయని అనుకోలేదు. అదే ఆలోచిస్తోంది ఆమె. కారు కొంత దూరం వచ్చేసరికి వెనక కూర్చున్న రామం, సావిత్రి, సుభద్ర, బాల నిద్రలోకి జారుకున్నారు. ఏసీ కావడంతో
వాళ్ళకి హాయిగా అనిపిస్తోంది. విజయవాడ వచ్చి హోటల్లో భోంచేసి కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ బయలుదేరాడు. గంట గడిచేసరికి వెనక సీట్లో వాళ్ళు నిద్రలోకి జారుకున్నారు. మళ్ళీ పిల్లలు కబుర్లు చెప్పుకుంటుంటే తమకు కావాల్సిన పాటలు వింటున్నారు. సాయంత్రం 4 గంటలు కావస్తుంది. సూర్యాపేట సమీపంలో కారు ప్రవేశించబోతుంటే సత్యమూర్తికి సెల్ ఫోన్ మోగింది. తీసి చూశాడు. పరిచయం లేని నంబర్. ఆన్ చేసి హలో అన్నాడు. సార్, మీద అటాక్ జరగబోతోంది, అలర్ట్ అవ్వండి. ఎవరు అపరిచితమైన వ్యక్తి చెప్పేసి ఫోన్ కట్ చేశాడు. కొద్ది సెకండ్ల పాటు సత్యమూర్తి మెదడు మొద్దుబారిపోయింది. కానీ అరక్షణంలోకి తేరుకున్నాడు. ఎలా అటాక్ చేయబోతున్నారో ఏమిటో అని ఊహించడానికి ప్రయత్నించాడు. అప్పుడు చేసిన మాదిరిగా ఏ లారీతోనో ఢీ కొట్టిస్తారా? ఆ ఆలోచన రాగానే అతని వెన్నులో చలి పుట్టింది. అప్పుడు కారులో ఉన్నది తను, డ్రైవర్ మాత్రమే. తన ప్రాణానికి బదులు డ్రైవర్ ప్రాణాలు బలి తీసుకున్నాడు. ఇప్పుడు కూడా అలానే యాక్సిడెంట్ చేస్తే కారులో ఉన్న తన తల్లి, జబ్బుతో ఉన్న మేనత్త, మేనమామ, వీరిలో ఎంతమంది బలవుతారో, ఎంతమంది ఏ పరిస్థితులను ఎదుర్కొంటారో. సత్యమూర్తి కేసీ కారులోనే చెమటలు పట్టేశాయి. తర్వాత వస్తానురా అని మేనమామ అంటున్న తను బలవంతంగా బయలుదేరదీశాడు. సత్యమూర్తికి ఆగ్రహం, దుఃఖం అన్నీ కలగలిపి తన్నుకొచ్చేసాయి. డ్రైవర్ని కారు ఆపమన్నాడు. పక్కకు తీసి కారు ఆపాడు. డోర్ తీసి కిందకు దిగి డోర్ వేసి కారుకు కొంచెం దూరంగా నిల్చుని సెల్ తీసి నంబర్ డయల్ చేశాడు సత్యమూర్తి. అవతల డిఎస్పి రంగనాథం లైన్లోకి వచ్చాడు. ఏ ఉపద్ఘాతం లేకుండా తనకు వచ్చిన నంబర్ గురించి చెప్పాడు సత్యమూర్తి. ఎంతసేపు అయింది ఫోన్ వచ్చి? చెప్పున రంగనాథం అడిగాడు. జస్ట్ 5 మినిట్స్ లోపలే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? సూర్యాపేటలో. కాకినాడ నుంచి బయలుదేరుతున్నావు కదూ? అవును. అదే నిజమైతే ఈ పాటికి నీ మీద ఏదైనా జరిగి ఉండాలి. క్షణమాగి మళ్ళీ అన్నాడు రంగనాథ్. వాళ్ళకి ఆ అవకాశం చిక్కి ఉండకపోవచ్చు, లేదా నిన్ను బెదిరించడానికి చేసిన ఫోన్ కాల్ కావచ్చు. అంతకుముందు ఒకసారి నీ మీద దాడి జరిగిందన్నావు కనుక ఈ ఫోన్ కాల్ నిజమే కావచ్చు. ఎనీవే జాగ్రత్త పడడం మంచిది, అందుకే నీకు ఫోన్ చేశాను. అంతా కలిసి ఒకే కారులో రావడం మంచిది కాదు మూర్తి. వాళ్ళని వేరే కారులో పంపించాయి. నేను అదే అనుకుంటున్నాను. అవును, నీ కారుని ఎవరైనా, మరే కార్ అయినా ఫాలో అవుతోందా? అబ్జర్వ్ చేయలేదు. అయినా ఆ అనుమానం కూడా రాలేదు. పోనీ ఇప్పుడు నీ కారు ఆగి ఉందా? ఉంటే నీ కారుకు దూరంగా మరే కారైనా ఆగి ఉందా? 1 మినిట్ అంటూ వెనక్కి పరిశీలనగా చూశాడు సత్యమూర్తి. ఆగి ఉన్న ఏ కారు కనిపించలేదు. ఏవో కార్లు, బస్సులు, లారీలు వస్తున్నాయి. ఆ విషయమే రంగనాథానికి చెప్పాడు సత్యమూర్తి. ఐసే, నీ కారు ఆపి మాట్లాడుతున్నావా? అవును, ఆ కారు దిగి కొంచెం దూరంగా వచ్చి మాట్లాడుతున్నాను. నీ కారు ఆగి ఉన్నప్పుడు వేరే కారులో కొంచెం రఫ్ అండ్ టఫ్గా ఉండే మనుషులు నిన్ను చూసుకుంటూ వెళ్ళారా? కొద్ది సెకండ్లు ఆలోచించాడు సత్యమూర్తి. అతను కారు దిగి సెల్ ఆన్ చేసి నంబర్ డయల్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నప్పుడు ఒక తెల్లటి అంబాసిడర్ కారు, కారులో 2 ముగ్గురు. రంగనాథం చెప్పినట్టున్న వారు తనను అలా చూసుకుంటూ వెళ్ళడం గుర్తొచ్చింది అతనికి. ఆ విషయమే చెప్పాడు రంగనాథానికి. అంటే వాళ్ళు నిన్ను చాలా దూరం నుండి ఫాలో అవుతున్నారన్నమాట. ఏ క్షణమైనా వాళ్ళు నీ మీద దాడి చేయొచ్చు అన్న రంగనాథం మాటలకు సత్యమూర్తికి ముచ్చెమటలు పోసాయి. తన వాళ్ళని ఎలా రక్షించుకోవాలి అనే అతని ముందు ప్రశ్న. మూర్తి, ఆర్ యూ ఆల్ రైట్? సత్యమూర్తి వెంటనే మాట్లాడలేకపోయాడు. రంగనాథం ఆత్రంగా ఫోన్లో పిలిచాడు. ఎస్, ఐఎమ్ ఆల్ రైట్. అక్కడ వేరే కారు చూసి వాళ్ళని పంపించాయి. ఆ తర్వాత చేయాల్సిన పని గబగబా చెప్పాడు రంగనాథం. సెల్ ఆఫ్ చేసి చుట్టూ పరిశీలించాడు సత్యమూర్తి. అదృష్టవశాత్తు ముందుగానే ఒక ట్రావెల్ ఏజెన్సీ కనిపించింది. కారు దగ్గరికి వచ్చాడు. కారు లోపల తలపెట్టి, అరవింద, ఇప్పుడే డాక్టర్ అంకుల్ ఫోన్ చేశాడమ్మా, ఈ వెనక ఊళ్ళోనే ఉన్నారట, ఆయన కారు ఫెయిల్ అయిందట, నేను వెళ్ళి అంకుల్ని తీసుకొస్తాను, మీరు వేరే కారులో వెళ్ళిపోండి అని చెప్పాడు. ఓకే డాడీ అంది అరవింద. డ్రైవర్ని ట్రావెల్ ఏజెన్సీకి పంపించాడు. 10 నిమిషాల్లో వేరే కారులో వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు దూరంగా వెళ్ళాక డ్రైవర్ని పిలిచాడు సత్యమూర్తి. చూడు, మన కారు మీద అటాక్ చేయబోతున్నట్లు ఫోన్ వచ్చింది, అందుకే వాళ్ళని వేరే కారులో పంపించేశాను. నువ్వు ఒక పని చేయి, కారు విండో గ్లాసు అన్నీ కిందకి దింపాయి. కారులో ఎవరున్నది బయట వాళ్ళకి స్పష్టంగా కనిపించాలి. నువ్వు కారు తీసుకొని వెళ్ళిపో.
నేను కారులో లేకపోతే అసలు నీ జోలికి ఎవ్వరూ రారు. అరగంటకొకసారి నాకు ఫోన్ చేయి, నువ్వు బయలుదేరు అన్నాడు. అయ్యగారు మీరు డ్రైవర్ గాబరాగా అన్నాడు. వాళ్ళకి తెలియకుండా నేను వేరే కారులో బస్సులోనో వస్తాను, నువ్వు ఇక్కడ ఉండవద్దు వెళ్ళు. సత్యమూర్తి తొందర చేశాడు. కానీ మూర్తిని అలా వదిలి వెళ్ళడం డ్రైవర్కి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే యజమానిగా అతను చెప్పింది చేయడమే తప్ప వేరే మార్గం అతనికి కనిపించలేదు. డ్రైవర్ కారు తీసుకొని వెళ్ళిపోయాడు. కొద్ది నిమిషాల తర్వాత నెమ్మదిగా బయలుదేరాడు సత్యమూర్తి. నడుచుకుంటూ ఎవరినో అడిగితే చెప్పారు 1/2 furlong దూరంలో బస్ డిపో ఉందని. 5 నిమిషాల్లో అతను బస్ డిపోకి చేరాడు. కొంచెం లోపలగా ఉన్న బెంచ్ మీద కూర్చున్నాడు. తన కోసం అక్కడికి ఎవరూ రారని అతనికి ఖచ్చితంగా తెలుసు. 10 నిమిషాలు అయ్యాక కూతురు అరవింద సెల్కి ఫోన్ చేశాడు సత్యమూర్తి. ఎప్పుడొస్తున్నావు, ఎక్కడున్నావు, డాక్టర్ అంకుల్ని కలిసావా అంటూ గలగలా మాట్లాడింది అరవింద. వాళ్ళు క్షేమంగా ఉన్నారని అనుకున్నాడు. వాచి చూసుకున్నాడు. డ్రైవర్ వెళ్ళి 1/2 గంట అయింది. సెకండ్లు నిమిషాలు గడుస్తున్నట్లు అనిపించింది అతనికి. మరోపక్క ఆందోళన, వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరతారా అని ప్రశ్న వేధిస్తోంది. డ్రైవర్కి ఏం కాదు కదా అనే ఆ దుర్ద. మళ్ళీ టైం చూశాడు. డ్రైవర్ బయలుదేరి 1/2 గంట దాటింది. అతని దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటా అని కంగారు పడ్డాడు. మరో 10 నిమిషాలు గడిచాయి. సెల్ ఫోన్ రింగ్ అయింది. చప్పున తీసి చూశాడు. ఏదో ల్యాండ్లైన్ నంబర్. హలో అన్నాడు. ఊపిరి పీల్చుకున్నాడు సత్యమూర్తి. చెప్పు రాము. ఏమిటి? సార్, ఇక్కడ ఒక పల్లెటూరులో బడ్డీ హోటల్ దగ్గర మీకు ఫోన్ చేద్దామని కారు ఆపాను సార్. టీ తీసుకొని తాగుతుంటే మన కారుకి కొద్ది దూరంగా ఆపి ఉన్న అంబాసిడర్లోంచి 4 దిగి నా దగ్గరకు వచ్చారు సార్. ఈ కారులో ఉన్నవాళ్ళు ఏరి అని అడిగారు సార్. విజయవాడ నుంచి ఫోన్ వచ్చింది. అర్జెంటుగా విజయవాడ వెళ్ళిపోయారు అని అన్నాను సార్. మరి కారు తీసుకెళ్ళలేదే అని అన్నారు సార్. రిపేర్ వచ్చింది అన్నాను సార్. ఏ కారులో వెళ్ళారు, నంబర్ చెప్పమన్నారు సార్. నోటికొచ్చిన నంబర్ చెప్పాను సార్. ఆయనతో మాట్లాడడానికి వచ్చామంటూ అంబాసిడర్ కారెక్కి వెనక్కి, అంటే మీకోసమే బయలుదేరారు సార్, హడావిడిగా చెప్పాడు డ్రైవర్. సరే, వాళ్ళ అంబాసిడర్ కార్ నంబర్ చెప్పగలవా? సత్యమూర్తి అడిగాడు. నోట్ చేశాను సార్. చెప్పనా సార్? ఒక్క నిమిషం. జేబులోంచి కాగితం తీసి డ్రైవర్ చెప్పిన నెంబర్ నోట్ చేసుకున్నాడు సత్యమూర్తి. వెంటనే రంగనాథ్కు ఫోన్ చేసి అంబాసిడర్ కార్ నంబర్ చెప్పాడు. 1/2 గంట పోయాక బస్సు ఎక్కి బయలుదేరాడు. సిటీలో బస్సు దిగగానే డ్రైవర్కి ఫోన్ చేస్తే కారు తెచ్చాడు. ఇంటికి వచ్చేసరికి హాల్లో అంతా రిలాక్స్గా కూర్చుని ఉన్నారు. తల్లిని స్వయంగా తీసుకొచ్చి ఇదమ్మా మన ఇల్లు అని చూపించాలనుకున్న తన ఆశ నెరవేరనందుకు కొంచెం బాధపడ్డాడు సత్యమూర్తి. కానీ ఈ టెన్షన్లో వాళ్ళు ఇల్లు చేరుకున్నందుకు అదే చాలని అనుకున్నాడు. సోఫాలో నిస్త్రాణగా కూర్చుండిపోయాడు. అతని పరిస్థితి బాల ఒక్కతే గమనించింది. అతనేదో టెన్షన్లో ఉన్నాడని అనుకుంది. వంటాడితో చెప్పి స్ట్రాంగ్ టీ చేయించి ఇచ్చింది. ముందు గ్లాసుడు మంచినీళ్ళు గడగడా తాగేశాడు. తర్వాత టీ తాగాక మనసు కాస్త కుదుట పడ్డట్టు అనిపించింది అతనికి. కోడలు పేరుకు తగ్గట్టే మహాలక్ష్మిలాగా ఉందిరా. కాసేపు అయ్యాక తల్లి సుభద్ర అంది. భార్య ఫోటోకేస్ చూశాడు సత్యమూర్తి. చిరునవ్వుతో ఉన్న ఫోటో వైపు ఎప్పుడు చూసినా తనను ఓదారుస్తున్నట్లే అనిపిస్తుంది అతనికి. ఈ ఇల్లు కట్టించావా, కట్టింది కొన్నావా మూర్తి? రామం అడిగాడు. కట్టించాను మామయ్య, చాలా బాగుందిరా రామం అన్నాడు. మంచి టేస్ట్తో కట్టుకున్నావు ఓయ్, మెచ్చుకోలుగా అంది సావిత్రి. వీళ్ళేరి అరవిందని హరితని ఉద్దేశించి అడిగాడు సత్యమూర్తి. గదిలో ఉన్నారు. నాన్ స్టాప్గా కబుర్లు చెప్పేసుకుంటున్నారు. 20 ఏళ్ళకు కలుసుకున్న ఫ్రెండ్స్ లాగా, సావిత్రి చెప్పింది. 2 గంటలు పోయాక డిఎస్పి రంగనాథం నుంచి ఫోన్ వచ్చింది సత్యమూర్తికి. అతను చెప్పిన నంబర్ తాలూకు అంబాసిడర్ కారును నందిగాంలో పోలీసులు పట్టుకున్నారు. అందులో డ్రైవర్తో సహా 4 అదుపులోకి తీసుకున్నారు. కారులో మారణ ఆయుధాలు స్వాధీనపరుచుకున్నారు. అది ఆ ఫోన్లో రంగనాథం చెప్పిన సమాచారం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ వాళ్ళు ఏమన్నా ప్లాన్ వేస్తారా, ఆ ప్లాన్ని కూడా ఎదుర్కోగలుగుతాడా సత్యమూర్తి, వాళ్ళ కుటుంబంతో హాయిగా ఉంటాడా, బాలతో అతనికి వివాహం అవుతుందా, ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి.
థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.